घंटसाल गारी गत चाल मंदी कच्चर काबटी सम पीपल आर् बाउंड टू लिव दे लिव फर एवर आव चंदन वाल घंटसाल कुंदर पुड़ता है वाल चाव ईज ए लेजेंड चित्रसीम मन चलनचित्र रंग चूसकटे एसवी रंगारा और सावित्रि एनटीआर रालिंग सूर्याकांत घंटसाल वीर मल्ल पुटर पुटोर देर विल बी नो सब्स्टिट्यूट फर दम फर एवर अभी घंटसाल गारु गान गंधर्वुडु प्रती इंट्लो प्रती रोजु घंटसाल गारी प्रस्तावन गानी घंटसाल गारी पाट गानी घंटसाल गारी ఇది గాని లేకుండా ఏ ఇల్లు కూడా గడదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆ మహానుభావుడు పరమపదించి 30 సంవత్సరాలు జరిగిన ఈ రోజు కూడా మనం ఎంతో ఉత్సాహంగా వారి గాన విభావాలు జరుపుకుంటున్నాం అంటే అది ఆయనకి ఇచ్చిన పెద్ద పురస్కారం అంతకంటే పురస్కారం ఇంకా లేదు గంసాల గారిని గతంలో కూడా చెప్పాను ఆయన నభోతో నభవిష్యతి అటువంటి గాయకుడు మరి పుట్టరు పుట్టబోరు సో అటువంటి మహానుభావుని స్మరించుకుంటూ మా సహాధ్య సీతారామయ్య గారు ఉద్యోగ రీచ విశాఖపట్నం వచ్చి ఈ పరంపరలో గణసాల గారి గాన విభావరి ప్రతి 3 నెలలకి మనం ఒక మంచి వేదిక నేర్చుకొని మనం ప్రజలందరికీ ఈ పాత జ్ఞాపకాలందని గుర్తు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది మూడో కార్యక్రమం గణసాల గారి మీద రెండో కార్యక్రమం అంతమంది కూడా గజల్స్ కార్యక్రమం కూడా నిర్వహించారు అలాగే పిబి శ్రీనివాస్ గారు ఉన్నారంటే ఆయన పాటల ఆర్ద్రత ఇందాల మేడం గారు చెప్పారు సప్త స్వరాలు పలికించే మహాగాయకుడు తర్వాత మెలిఫ్లెస్ వాయిస్ మెలోడియస్ అండ్ మెలిఫ్లెస్ అది ఇది రేర్ రేర్ క్వాలిటీ నేను గతంలో పివి శ్రీనివాస్ గారిని 80వ సంవత్సరంలో ఏదో ఫంక్షన్ లో కలవడం జరిగింది వారి మహా కవి చాలా గొప్ప మనస్తత్వం గల మనిషి నిజంగా మురళీధర్ గారు ఇంతవరకు మనకి పివి శ్రీనివాస్ సంగీత విభావరి ఎక్కడ జరిగిన సందర్భాలు లేవు విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా పివి శ్రీనివాస్ గానహరి పెట్టి అడ్వకేట్ మురళీధర్ గారిని తెప్పించి ఈరోజు మురళీధర్ గారు పాడుతుంటే ఆ పీబీ శ్రీనివాస్ గారు పాడుతున్నట్టు అనిపించింది ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ రీప్లేస్మెంట్ మిస్టర్ టు పీబీ శ్రీనివాస్ ఇంకా మా ఇక్కడ గాయకులు మరి ప్రేటరు తర్వాత తబలా మాస్టారు వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ విశాఖపట్నం మిత్రులయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ప్రేటర్ గారు ఈజ్ ఎనదర్ వెరీ క్లోజ్ ఫాలోయర్ ఆఫ్ గణసాల ఆయన ముఖ్యంగా జైవ అష్టపతి జయదేవ దీనిలో పాట పాడితే నేను మొన్న ఆ పాట వింటూ గణసాలగా పాడుతున్న పీటర్ మాస్టర్ అనే కోపడ్డారు అక్కడ సో రియల్లీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ క్వాలిటీ ఈ రోజు మనందరం కూడా మా సీతారామయ్య గారికి మనందరం కూడా మనం సంపూర్ణ సహకారాలు అందజేయాలి ముందుగా ఇదిగో మాకు ఇక్కడ మహా సాంఘిక సేవా కార్యకర్తల అమ్మ సరస్వతి ఉంది వారు కూడా ఒకసారి మీ పర్మిషన్ తో ఒకసారి వేదిక వచ్చి మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ కళాకారులందరికీ మీరు ఎంకరేజ్ చేయాలని నేను ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలకి ముందు ముందుగా మీరు చేతనిచ్చి చక్కటి కార్యక్రమాలు ఒక విశాఖపట్నం కాకుండా విజయనగరంలో ఈరోజు ఎనదర్ ప్రెజెంట్ ఇదేంటంటే మా కజిన్ రాంబాబు ఈజ్ ఎ లెక్చరర్ ఇన్ గరుడు కాలేజ్ ఈజ్ తబలా ఈజ్ డ్రమ్స్ వాయిస్తున్నారు సో ఈజ్ మై కజిన్ సో ఇన్సిడెంట్లీ ఐఎమ్ ఆల్సో పార్టిసిపెంట్ ఇన్ ది కళాకారుల బృందంలో నేను కూడా మా కుటుంబం కూడా పార్టిసిపేట్ చేస్తుందని నేను చాలా సంతోషపడుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలని మనం ఎంతో ఉత్సాహంతో ఈ కళాకారులకి ఈ అందరికి కూడా మనం సహాయ సహకారం అందజేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.